बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत आंध्र प्रदेश राष्ट्र व्याप्त मरी निरुद्योग उपाध्याय अभ्यर्थुलु डीएससी कोसम एदुरुचूस्तुन्न विषय मनंदरिकी తెలిసిందే మరి ప్రభుత్వం డిఎస్సి కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు నిన్న డిఎస్సి 1998 అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం విడుదల చేసినప్పుడు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీలు 1179 మాత్రమే 1998 డిఎస్సి అభ్యర్థులతో 4072 పోస్టులు భర్తీ ఇక మిగిలింది ఇవేనని వెల్లడించిన ప్రభుత్వం 7 లక్షల మంది నిరుద్యోగుల డిఎస్సి ఆశలపై నిల్లు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక లేనట్టేనని ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది ఒకవేళ భర్తీ చేపట్టాల్సి వచ్చినా మిగిలింది కేవలం 1179 పోస్టులు మాత్రమేనని లెక్కగట్టింది శుక్రవారం విడుదల చేసిన 1998 డిఎస్సి అభ్యర్థుల నియమకపు ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది రాష్ట్రవ్యాప్తంగా 5251 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో 4072 మంది 1998 డిఎస్సి అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఖాళీల్లో ఇవి పోగా మిగిలేది 1179 పోస్టులే కొన్ని జిల్లాల్లో ఖాళీలు అసలే లేవని పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసినట్టు తెలిపింది గుంటూరు ప్రకాశం కడప కర్నూలు జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేదని 100% టీచర్లు ఉన్నారని పేర్కొంది కాగా ఇటివల అసెంబ్లీ సమావేశంలో కేవలం 717 టీచర్ పోస్టులే ఖాళీ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు తుది లెక్కల్లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది కాగా గతేడాది నిర్వహించిన టెట్ కు 5.25 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇంకా దరఖాస్తు చేయని వారు కూడా ఉన్నారు సుమారు 7 లక్షల మంది వరకు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వారంతా ఈ పోస్ట్ కోసం పోటీ పడాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో తేల్చేసింది మరి మొన్న శాసన మండలిలో ఏపీలో 717 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి తెలియజేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి మొత్తానికైతే ఆ సంఖ్య పెరగడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు 1179 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి అని ఇక్కడ తేల్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి సంఖ్య అయితే పెరిగింది కానీ ఈ సంఖ్య ఏ మూలకు సరిపోదు మరి ఈ 1179 పోస్టుల్లో మరి బీసీ వెల్ఫేర్ పోస్టులని సోషల్ వెల్ఫేర్ పోస్టులని తర్వాత మోడల్ స్కూల్స్ పోస్టులని తర్వాత మరి ఎంపీపీ పోస్టులని జెడ్పీపీ పోస్టులని మరి ఆ పోస్టుల్లో కేటగిరీ వారీగా పోస్టులని ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అసలు ఒక కేటగిరీలో ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ కూడా ఉండే అవకాశాలు లేవు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చూసినట్లయితే 7 లక్షల మందికి పైగా అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే మరి ప్రభుత్వం మాత్రం అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే లేవు అనే విషయం అయితే మనకు ఈ సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక మరోపక్క 1998 డిఎస్సి అభ్యర్థులకు 12-13 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం అంటూ ఇక్కడ తెలియజేయడాన్ని కూడా చూడవచ్చు 1998 డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 11న సమాచారం ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది 12-13 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి నియమకపు ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించింది ఈ నియమకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉంటాయని రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు వీరికి వర్తించవని స్పష్టం చేసింది ఉద్యోగుల్లో చేరిన ఏడాదిలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని ఈ అభ్యర్థులను ఎస్జిటీలుగా తీసుకుంటున్నట్లు పేర్కొంది మరి ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు డిఎస్సి 1998 అభ్యర్థులకు ఒప్పంద ఉద్యోగాలు డిఎస్సి 1998 లో అర్హత సాధించిన 4072 మంది ఒప్పంద ప్రతిపాదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఒప్పంద నిబంధనల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలలో పేర్కొంది కొన్ని ఉమ్మడి జిల్లాల్లో అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు లేనందున ఖాళీలను సర్దుబాటు చేశారు కొన్ని జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జిటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు అప్పటి విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో 2524 పోస్టులు అదనంగా ఉండగా వీటిలో 1381 సీట్లను శ్రీకాకుళం విజయనగరం అనంతపురం గుంటూరు ప్రకాశం కడప కర్నూలకు బదిలీ చేశారు ఒప్పంద నిబంధన ప్రకారం 60 ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగ్లు ఇవ్వాలని సూచించింది బీఈడి అర్హతతో నియమకాలు పొందిన అభ్యర్థులు ఏడాదిలోపు 6 నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని నిబంధన విధించింది ఇక
కర్నూల్ జిల్లాలో అయితే 10వ తేదీ నుంచి అభ్యర్థులకు కౌన్సిలింగ్ అంటూ కూడా సమాచారాన్ని ఇవ్వడం మనం చూడవచ్చు. 1998 డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 4 నుంచి 5 నెలల కిందటే దాదాపు 600 మందికి ధ్రువపత్రాల పరిశీలన చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పోస్టింగ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి డిఎస్సి 1998 అభ్యర్థులకైతే మరి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపి మరి కౌన్సిలింగ్ అనేది త్వరలోనే నిర్వహిస్తామంటూ తెలియజేసినప్పటికీ మరి డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం అయితే మనకు నిరుద్యోగులకు నిరాశపరిచే విధంగా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ సమాచారానికి ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ డిఎస్సి మరియు టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.